జియోనాందుల పాఠశాల విద్యార్థుల పట్ల అధికారులు దయా దాక్షిణ్యాలు లేకుండా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. గత శుక్రవారం నుంచి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే ఉన్నటువంటి జియోనాందుల పాఠశాలకు విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా బంద్ చేశారు. ఈ ఆందుల పాఠశాలను అక్కడి నుంచి తరలించి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు గత 4 రోజులుగా జాలి దయ చూపకుండా చూపులేని తమ జీవితాలతో మరింత చెలగాటం ఆడుతున్నారని జియోనాందుల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని మంగళవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి తేజ మాట్లాడుతూ, శుక్రవారం రాత్రి నుంచి పాఠశాల విద్యుత్ సరఫరా లేదని, తాము వెళ్లి చూస్తే అక్కడ వైర్లు పీకి పడేశారని, అడిగితే అధికారులు తమకు సంబంధం లేదని చెప్తున్నారని వాపోయారు. ఇక టీచర్ షారోన్ రోజా మాట్లాడుతూ, విద్యుత్ సరఫరా లేకపోవడంతో, నీరు రాకపోవడంతో మహిళలు నీటి కోసం బయటకు ఎక్కడికి వెళ్ళలేవని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు రత్న ఆనంద్ అండి. జియోన్ బ్లైండ్ స్కూల్లో చదువుకున్నాం మేము. ఇక్కడే చేస్తాం స్టాఫ్. గత శుక్రవారం నాడు మాకు పవర్ కట్ చేయడం జరిగిందండి. అలాగే వాటర్ కూడా ఆపేసారండి మాకు. శుక్రవారం నుంచి మేము ట్యాంకర్ తెప్పించుకుంటున్నాం అండి. జనరేటర్ మీద నడుపుతున్నాం అండి. చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. చీకట్లోనే ఉంటున్నారండి. చీకట్లోనే వాళ్ళ దోమలు ఇవన్నీ అసలు కొట్టేస్తున్నాయండి. ఒకవేళ చాలా ఇబ్బంది పడుతున్నారండి. అందుకని మా ఎందు దయించి మాకు న్యాయం చేయవలసిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం అండి మేము. అదే సార్ మా వినపం. శుక్రవారం కట్ చేస్తారు సార్. శుక్రవారం నైట్ కట్ చేస్తారండి. ఎవరు వచ్చారు? ఇక్కడ కదండి, లోపల ఉంటుందండి, హాస్పిటల్లో ఉంటుంది. అక్కడే కట్ చేసాం. మేము కరెంట్ పోయింది అనుకుంటున్నాం అండి. కానీ మాకు రావట్లేదని చూసేసరికి వెళ్ళి వైర్లు కట్ చేసి పక్కన పడేసారండి. అక్కడ మేము అక్కడ అడిగామండి, ఏమైనా ఉంటే మాట్లాడండి, మీరు వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పేసి అన్నారండి. అదే నాయకులు ఎవరిని కలలేదండి. మేము అక్కడికి వెళ్ళి అడిగితే ఏదైనా ఉంటే కలెక్టర్ గారితో మాట్లాడండి అని చెప్పారు. సుమారు ఎంతమంది పిల్లలు ఉంటారు? సుమారు మాకు ఒక 101 మంది ఉంటారండి. వికలాంగులు అన్ని కేటగిరీలు ఉంటారండి. కళ్ళు కనబడలేని వాళ్ళు, కాలు లేని వాళ్ళు, చెవిటి మోగ మహిళలు, పిల్లలు విద్యార్థినీలు ఉన్నారండి. ఉన్నారు. మరి ఫెసిలిటీస్ అండి, అసలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాటర్ లేదండి, ట్యాంకర్తో తెప్పించుకుంటున్నామండి బయట. ఇలా ఎన్ని రోజులు అని తెప్పించుకోగలుగుతాను మేము అలాగా? అందుకని మా ఎందు దయించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి మేము. నా పేరు తేజ సార్, నేను జీవన్ బ్లైండ్ స్కూల్లో చదువుకున్నాను సార్. మాకు శుక్రవారం నైట్ నుంచి సార్ మాకు కరెంట్ అయితే ఆపేశారు సార్ అధికారులు. చూడడానికి వెళ్ళాం సార్. చూడడానికి వెళ్తే మా వైర్లు కట్ట పక్కన పాడించున్నాం సార్. ఏటని అడిగితే మాకు తెలియదు అన్నారు సార్. మేము శుక్రవారం నైట్ నుంచి సార్ మేము భోజనం చేస్తున్నాం సార్. భోజనం మధ్యలో మాకు కరెంట్ అయితే తీశారు సార్. అప్పుడు కానించి ఇప్పుడు వరకు సార్ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. వాటర్ లేక, మాకు కరెంట్ లేక చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాకు అధికారులు అందరూ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఏ వయసు నుంచి ఏ వయసు వరకు ఉంటారు ఇక్కడ స్కూల్లో? స్కూల్లో సార్ ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఉన్నారు సార్. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్నాం సార్ మేము. సార్ నా పేరు షారోన్ రోజా అండి. నేను జిఎన్ బ్లైండ్ స్కూల్లో చదువుకున్నాను సార్. ఇప్పుడు టీచర్గా చేస్తున్నానండి సార్. మాకు శుక్రవారం నైట్ నుంచి కరెంట్ కట్ చేస్తారు సార్. కానీ మేము గర్ల్స్ మరి ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకుంటాం సార్. వాటర్ చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి. అసలు సౌకర్యాలు లేవు సార్ అసలు. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. గవర్నమెంట్ వాళ్ళు మేము న్యాయం చేయమని కోరుకుంటున్నానండి. మరి